జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్న రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లి తెరపై యాంకర్గా ఎంతో పేరు ప్రత్యేక సంపాదిస్తున్న రష్మి సూరిగారి సుధీర్తో కలిసి చేస్తున్న హంగామా మామూలుగా లేదు. వీరిద్దరు పెద్ద ఎత్తున సందడి చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం నుండి సుధీర్ దూరమైనప్పటికీ రష్మి సుధీర్ గురించి ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. సుధీర్ అంటే తనకు ఎంతో ఇష్టమో అనే విషయాన్ని రష్మి బయట పెట్టేశారు. తాజాగా ఈమె నటుడు బ్రహ్మాజీతో కలిసి ఓంకార్ యాంకర్గా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాజీ రష్మి ప్రేక్షకులకు సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఓంకార్ యాంకర్ రష్మికి ఓ చిన్న ప్రశ్న చేశారు. ఓంకార్ రష్మికి ప్రశ్నిస్తూ ఒంటరిగా ఐస్లాండ్లో ఉంటే కనుక ఈ హీరోతో ఉండాలని కోరుకుంటానని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి కాసేపు మౌనం వహించిన అనంతం తాను చెప్పిన సమాధానం విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాను అలా ఒంటరిగా గడపాల్సి వస్తే సుధీర్ తన పక్కన ఉండాలని, తన తోడు కావాలని కోరుకుంటాను, సుధీర్ అయితే తనకు మంచి కంపెనీ ఇస్తారు అంటూ ఈ సందర్భంగా రష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మి ఈ విధంగా సుధీర్ తనకు తోడు కావాలని అంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా కార్యక్రమంలో అరుపులు కేకలు ఆకాశాన్ని తాకాయి. సుధీర్ ప్రస్తుతం ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తనపై ఉన్న ప్రేమ మాత్రం రష్మికి తగ్గలేదని తెలుస్తుంది. ఇలా సుధీర్ గురించి రష్మి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ మరోసారి అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.